ప్రధాని నరేంద్ర మోడీ గురువారం నుండి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటించనున్నారు. ప్యారిస్ లో జూలై 14వ తేదీన జరిగే బాస్టిల్ డే పరేడ్ లో ప్రధాని మోడీ ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల అగ్రనేతలు విస్తృత స్థాయి అంశాలపై చర్చలు జరపనున్నారు. తర్వాత ఫ్రాన్స్ సెనేట్ నేషనల్ అసెంబ్లీ అధ్యక్షులను మోడీ కలుస్తారు. జూలై 15న ప్రధాని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయానని క్షమించమంటూ వేడుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేస్తున్నానని బాధగా ఉందన్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని బెదిరిస్తూ సోషల్ మీడియాలో సామాజిక కార్యకర్త మహ్మద్ సలీద్ పోస్ట్ చేశాడు. అమిత్ షా మోడీ సెక్యూరిటీ ఇచ్చినా కాపాడలేనని ఎప్పుడైనా దాడి జరగవచ్చంటూ వార్నింగ్ ఇస్తూ పోస్ట్ పెట్టాడు. అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఇద్దరును కలిపి బెదిరించేలా ఈ పోస్ట్ ఉందని ఎంఐఎం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. బుధవారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఖమ్మం భద్రాద్రి జిల్లాలోని ఉపరితల బొగ్గు గనుల ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఉపరితల గనుల్లోని రోడ్డు మృదమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కొత్తగూడెం ఏరియాలోని 3 గనుల్లో 15,000 టన్నులు, మణుగూరు ఏరియాలోని 2 గనుల్లో 15,000 టన్నులు, ఇల్లందు ఏరియాలోని మరో 2 గనుల్లో 7,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బీసీ కుల వృత్తిదారులకు తెలంగాణ ప్రభుత్వం లక్ష సాయం ప్రకటించిన విషయం తెలిసింది. కాగా ఈ నెల 15న తొలి విడతగా నియోజకవర్గానికి 50 మందికి చొప్పున లక్ష అందజేయనున్నారని తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వం 400 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపిక, ప్రాధాన్యత క్రమం తదితర విషయాలపై కలెక్టర్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో నేడు ప్రభుత్వం సమీక్షించనుంది. ఇక హైదరాబాద్ నగర శివారు రాజేంద్ర నగర్ లోని బండ్లగూడలో బాలుడి అదృశ్యం కలకలం రేపింది. రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన 12 ఏళ్ల సాయి చరణ్ ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వెతికినా ఎక్కడ ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించారు. బాలుడి కోసం రాత్రంతా గాలించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. సాయి చరణ్ మైనర్ కావడంతో కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాజేంద్ర నగర్ పోలీసులు తెలిపారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద బంగారం ఖనిజ నిక్షేపాల కింద అత్యంత పురాతన హిమనీ నద అవశేషాలను కనుగొన్నట్లు దక్షిణాఫ్రికా అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన ఈ అవశేషాలు 200 కోట్ల ఏళ్లనాటి హిమనీ నదాల సంభవించినవి. మంచుగడ్డగా ఉండే హిమనీ నదం కరిగి నీరయ్యేటప్పుడు రాళ్లు మట్టి కొట్టుకు వస్తాయి. దక్షిణాఫ్రికాలో బయటపడినవి సరిగ్గా ఆ శిథిలాలే. వాటిని కనుగొన్న ప్రాంతం ఒకప్పుడు దక్షిణ ధృవానికి దగ్గరగా ఉండి క్రమేణా పైకి జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆ సమయంలో మంచు కప్పిన రాళ్లు, మట్టి ఇప్పుడు బయటపడి ఉండవచ్చని శాస్త్రవేత్తలు ప్రతిపాదిస్తున్నారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి కౌంట్ డౌన్ మొదలైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుండి శుక్రవారం మధ్యాహ్నం 2:35 నింగిలోకి దూసుకుపోనుంది. 40 రోజుల తర్వాత చంద్రయాన్ 3 చంద్రుడిని చేరుకుంటుంది. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన 16 నిమిషాల తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ విడిపోతుంది. చంద్రయాన్ 3కి 650 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. స్కూల్లోనే విద్యార్థులు మందు కొట్టారు. ఆపై టీచర్ను ఇరికించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ములుగు జిల్లా మల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది ఘటన. 9వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతున్న 9 మంది విద్యార్థులు శనివారం రాత్రి మల్లంపల్లిలోని ఓ దుకాణంలో మద్యం కొనుగోలు చేసి ఏకంగా స్కూలుకే తీసుకొచ్చి తాగారు. అది చూసిన వ్యాయామ ఉపాధ్యాయుడు వారిని మందలించి మరోసారి ఇలాంటి పనులు చేయబోమని వారితో రాయించుకున్నారు. సినిమాలో నటీనటులు ఎవరైనా పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారంటే సినీ ప్రియులంతా ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే స్టార్ హీరోలకు పోటీగా హీరోయిన్స్ కూడా కాకి డ్రెస్ వేసి పోలీస్ పాత్రలో అదరగొడుతున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే బికినీలు వేసుకున్న ఆభామలే చేతులు లాటి పెట్టి ఔరా అనిపిస్తున్నారు. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా ఎలాంటి వాటిలోనైనా నటించగలమని నిరూపిస్తున్నారు. నాటి హీరోయిన్లు శారద, సుహాసిని, విజయశాంతి, డబ్బు దగ్గర నుండి నయనతార వరకు ఎంతో మంది అందాల భామలు పోలీస్ పాత్రలో అదరగొట్టారు. ఇవి న్యూస్ డేస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఎన్టీవీ.